హాయ్ పిల్లలు, ఈ మాటలు వింటున్న ఐ ఫర్ గాడ్ సండే స్కూల్ విద్యార్థులందరికీ మన ప్రభువును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మీరందరూ ఒక అద్భుతమైన టాపిక్ని వినబోతున్నారు. పర్టికులర్గా ఈ టాపిక్ ఎవరి కోసము అంటే యవ్వనస్తులైన మీకోసం, యవ్వనస్తులైన పిల్లల కోసం. యవ్వనం అనేది చాలా ప్రధానమైన దశ. ఆ దశను ఎలా కాపాడుకోవాలి, ప్రపంచంలో ఆ దశ ఎలా దుర్వినియోగం అవుతుంది అనే అతి ప్రాముఖ్యమైన విషయాలు ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. కాబట్టి ప్రతి ఒక్కరూ శ్రద్ధాశక్తులు కలిగి ఈ టాపిక్ని వినండి. దానికంటే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందామా? ప్రతి ఒక్కరు మోకరించి తలలు వంచి ఈ ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన నామమునకు వేలాది స్తుతులు దేవా. తండ్రి, ప్రపంచమంతా రకరకాల ఇబ్బందులతో ఉంటున్నటువంటి తరుణంలో మాకు ఒక రోజుని, ఒక తండ్రి ప్రశాంతమైన ఒక రోజుని ఉదయాన్నే మాకు అనుగ్రహించారు. మాకు ఆరోగ్యం అనుగ్రహించారు. మీ యొక్క మాటలు నేర్చుకోవడానికి అవకాశం అనుగ్రహించారు దేవా. ఈ విలువైన, తేనె అంత రుచికరమైన ఈ మాటలు మేము వింటున్నప్పుడు యవ్వన దశలో ఉన్నటువంటి చిన్నారులు మీ మాటలను గ్రహించి, అందులోని భావమును గ్రహించి తమ యవ్వనత్వాన్ని ఎలా కాపాడుకోవాలో విలువైన సందేశాన్ని దేవా తండ్రి వారికి అందిస్తున్నందుకు మీకు స్తుతులు దేవా. చెబుతున్న నాకు సమయోచితమైన జ్ఞానమును, వివేకమును, మరి ముఖ్యంగా పరిశుద్ధాత్ముని యొక్క మెండైన సహాయమును అనుగ్రహించండి దేవా. తండ్రి, పిల్లలు కేవలం విని విడిచిపెట్టేవారి గుంపులో ఉండకుండా ఆ విలువైన మాటలను తమ హృదయం పైన బలమైన ముద్ర వేసుకొని వాటి ప్రకారంగా జీవిస్తూ మీకు సంతోషాన్ని తీసుకొచ్చే పిల్లలుగా ఉండడానికి కృప చూపించమని ఈ ప్రార్థన మా కొరకు త్వరలో రానయ్యన్న యేసుక్రీస్తు వారి ఘనమైన నామం పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పిల్లలు, మీ రన్నింగ్ నోట్స్ని దగ్గర పెట్టుకొని ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా రాసుకోండి. ఎందుకంటే ఈ మాటలు బయట ఎక్కడ మనకి చెప్పరు, చాలా అరుదుగా దొరుకుతాయి. అరుదుగా దొరికే వాటిని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాం కదా. విలువైన బంగారం, వజ్రాలు కనిపించినప్పుడు చక్కగా వాటిని మన లోకర్లో ఎలా దాచుకుంటామో, విలువైన సందర్భాలు మనకి ఎవరైనా విలువైన మాటలు చెప్తున్నప్పుడు వాటిని మన హృదయము అనే లోకర్లో లాక్ చేసుకోవాలి, స్టోర్ చేసుకోవాలి. అవసరాన్ని బట్టి ఆ మాటల్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ సందర్భాన్ని, ఏదైనా ఒక పర్టికులర్ సందర్భం మనకి ఎదురవుతున్నప్పుడు ఆ వాక్యాలను జ్ఞాపకం చేసుకుని చెడు అయితే మంచి వైపు మనం ప్రయాణించాలి. అర్థమవుతుందా? టీనేజ్ పిల్లలు, ఈ వాక్యం వింటున్న టీనేజ్ పిల్లలు, టీనేజ్ అంటే యవ్వన దశ అంటే చాలా ప్రధానమైన దశ. టీనేజర్స్ అంటే ఏ వయసు పిల్లలంటే 10 ఏళ్ళు 11 ఏళ్ళు 12 ఏళ్ళు వయసులో కూడా ఇటువంటి లక్షణాలు కొన్ని కొన్ని కనిపిస్తూ ఉంటాయి. కానీ సైన్స్ ఇచ్చిన అబ్రివేషన్ ఏంటంటే, సైన్స్ ఇచ్చినటువంటి డెఫినేషన్, నిర్వచనం ఏంటంటే, 13 ఏళ్ళు దాటి 19 ఏళ్ళు వరకు ఉన్న వారందరూ కూడా టీనేజర్స్ లెక్కలోనికి వాళ్ళు తీసుకున్నారన్నమాట. 13, 13, 14, 15, 16, 17, 18, 19 ఈ పేర్లన్నిటిలోని మనకి కామన్గా కనిపిస్తున్నటువంటి పేరేంటి? టీన్, టీనేజర్స్. అందుకని ఈ వయసు వాళ్ళందరినీ కూడా టీనేజర్స్ అంటారు. ఈ టీనేజ్ వయసులో మన శరీరంలో ఎన్నో మార్పులు జరుగుతూ ఉంటాయి. ఆడపిల్లల్లో అయితే రజస్వల వేడుక చేసుకుంటారు కదా, రజస్వల వేడుక అంటారు. మన బైబిల్ పరిభాషలో అయితే ఏమంటారు, స్త్రీధర్మ ప్రారంభము అని చెప్తారు, మీకు తెలుసు కదా. అటువంటి సమయంలో మగవారిలో కూడా, మగవారి శరీరంలో కూడా కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి. బాయ్స్ అండ్ గర్ల్స్, టీనేజ్లోనికి వచ్చిన బాయ్స్ అండ్ గర్ల్స్లో కూడా కొన్ని రకాల మార్పులు జరుగుతూ ఉంటాయి. కొన్ని రకాల హార్మోన్స్ విడుదలవుతాయి. శరీరంలో కొన్ని రకాల మార్పులు,
మీసాలు గెడ్డాలు రావడం, వాయిస్ టోన్ మారిపోవడం, ఇటువంటివన్నీ మనం జనరల్గా మీరు స్కూల్ బుక్స్లో చదువుకునే ఉంటారు. సో ఇలాంటి మార్పులు వస్తూ ఉంటాయి. వాళ్ళందరూ కూడా టీనేజర్స్ లెక్కలోనికి వస్తారన్నమాట. టీనేజ్ పిల్లలు ఎక్కువ తప్పుదారిలో పడిపోవడానికి అవకాశం మెయిన్గా వేటి ద్వారా జరుగుతుందంటే చూసే చూపు ద్వారా. అవకాశాలు వేటి ద్వారా ఉన్నాయంటే ఎక్కువగా చూసే చూపు ద్వారా, మెయిన్ కళ్ళతో చూసే వాళ్ళకి వస్తున్నటువంటి ఆలోచనలు చాలా భయంకరంగా ఉంటున్నాయి టీనేజర్స్లో. మనం ఆలోచిస్తే మనకు అన్నీ రంగురంగులుగా కనిపిస్తూ ఉంటాయి టీనేజ్లో. ఒకసారి మనం కళ్ళ గురించి ఆలోచిద్దాం. ప్రతి మనిషికి రెండు కళ్ళు ఉంటాయి కదా. మనకి ప్రపంచం అందంగా కనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే రెండు కళ్ళు ఉండడం వల్ల. రెండు కళ్ళు ఉండడం వల్లే మన పనులు మనం త్వరగా చేసుకోగలుగుతూ ఉంటాం. ఈ కళ్ళ గురించి మనం ఒకసారి ఆలోచిద్దాం. కళ్ళ షేప్ను ఒకసారి అర్థం దగ్గరికి వెళ్ళి మీరు గమనించుకోండి, లేదా అర్థం మీ దగ్గరకు తీసుకొచ్చి మిర్రర్ మీ దగ్గరకు తీసుకొచ్చి కళ్ళను ఒకసారి తీక్షణంగా చూడండి. చూస్తే మీకు కళ్ళు ఎలా కనిపిస్తాయి? రెండు కనురెప్పలు ఉంటాయి కదా. పైన ఐ లిడ్ ఉంటుంది, కిందన కూడా ఒక చిన్న లిడ్ ఉంటుంది చూడండి, కనురెప్పలు. తర్వాత కళ్ళు సెంటర్లో మనం చూస్తే ఒక చిన్న నల్లటి ఆకారం కనిపిస్తుంది, చిన్న నల్లటి ఆకారం సెంటర్లో, దాన్ని ప్యూపిల్ అంటారు. ఆ నల్లటి ఆకారం చుట్టూ మధ్యలో బాగా బ్లాక్గా ఒక స్పాట్ కనిపిస్తుంది కదా, దాన్ని ప్యూపిల్ అంటారు. మిగతా చుట్టూ రౌండ్గా ఉంది కదా, ఆ రౌండ్ అంతా కూడా ఐరిస్, కార్నియా అంటారు. ఐరిస్ కూడా అందులోనే ఉంటుంది. సో ఇదంతా కంటి భాగము, పైకి మనకి కనిపిస్తున్న కంటి భాగం. మధ్యలో ప్యూప నల్లటి ఆకారం ఉంటుంది, మధ్యలో సెంటర్లో ఒక డార్క్ స్పాట్. మనం బొట్టు పెట్టుకుంటే ఆ బొట్టు ఎలా ఉంటుంది, రౌండ్గా డార్క్గా ఉంటుంది కదా, అలా కళ్ళ మధ్యలో డార్క్ స్పాట్ కనిపిస్తుంది, దాన్ని ప్యూపా అంటారు. అందులో ఎలాంటి బోన్ మనకు కనిపించదు చూడండి. కళ్ళు మూసుకోండి, ఒకసారి కళ్ళు మూసుకుని మీ చేతి వేళ్లతో స్మూత్గా అలా మూవ్ చేస్తూ ఉంటే అది చాలా మృదువుగా ఉంటుంది, అంటే కన్ను చాలా సున్నితంగా తయారు చేయబడింది అన్నమాట. దాని చుట్టూ కార్నియా అనే లేయర్ ఉంటుందన్నమాట. ఆ కార్నియా ఏం చేస్తుందంటే మనం కళ్ళు రెప్పలు వేస్తూ తీస్తూ ఉంటాం కదా, కళ్ళు కూడా ఊపిరి తీసుకుంటాయి, ఆక్సిజన్ని తీసుకుంటాయి, బ్రీతింగ్ ఉంటుంది కళ్ళకు కూడా. మనం ముక్కుతో ఎలా అయితే ఊపిరి తీసుకుంటున్నామో కళ్ళు కూడా కార్నియా అనే, నేను మీకు డయాగ్రామ్ పంపిస్తాను, మీరు డ్రా చేద్దరు కానీ వాటి భాగాలను కూడా గుర్తిందరు కానీ, ఓకేనా? కాబట్టి ఆ ఇమేజ్ని చూస్తూ మీరు ఈ లెసన్ వినండి. కార్నియా ఏం చేస్తుందంటే కళ్ళల్లో ఉన్న కార్నియా ఆక్సిజన్ని లోపలికి లాక్కుంటుంది. లోపలికి లాక్కుని కన్ను పనిచేయడానికి ఒక పక్కన బ్లడ్ వెసల్స్ ఉంటాయి, రక్తనాళాలు ఉంటాయి లోపల, వాటి రూపంగానూ అలాగే కళ్ళు బయట ఉన్నటువంటి ఆక్సిజన్ని లోపలికి లాక్కుని కన్ను చాలా వేగంగా పనిచేస్తూ ఉంటుంది. మన కనురెప్పలు కూడా చూడండి, మన చేతికి ఎముకలు ఉన్నట్టుగా ఉండదు, స్మూత్ మజిల్స్ అన్నమాట. కనురెప్పలు ఫాస్టెస్ట్ మజిల్స్, మన శరీరంలో ఏది అంత వేగంగా కొట్టుకోలేదు, కానీ కనురెప్పలు మాత్రం చాలా వేగంగా ఈ మజిల్స్ రెప్పలు పడుతూ మూస్తూ ఉంటాయి, తెరుస్తూ మూసుకుంటూ ఉంటాయి ఒక కిటికీ మాదిరి. హార్ట్ చాలా వేగంగా కొట్టుకుంటుంది, దాన్ని పక్కన పెడితే ఇంత ఫ్రీగా ఇంత ఫాస్టెస్ట్ మూమెంట్ అనేది జరగాలి అంటే కేవలం కనురెప్పలు మాత్రమే చేయగలవు. ఎందుకు అది అస్తమానం ఇలా మూసుకుని తెరుచుకుంటుంది? ఎప్పుడైనా ఆలోచించారా? ఎదురుగా ఏదైనా ఒక దుమ్ము పార్టికల్స్ కానీ, డస్ట్ పార్టికల్స్ కానీ, దుమ్ము ధూళి లాంటివి మన కళ్ళ దగ్గరికి వచ్చి చేరుతున్నప్పుడు ఆ కళ్ళలో దుమ్ము ధూళి పడకుండా ఎప్పటికప్పుడు కనురెప్పలు వాష్ చేస్తూ ఉంటాయన్నమాట, కడుగుతూ ఉంటాయి, కంటిని శుభ్రపరుస్తూ ఉంటాయి, కంటిని కాపాడుతూ ఉంటాయి. ఆ కళ్ళల్లో నుండి దుమ్ము ధూళి రేణువులు పార్టికల్స్ అన్నీ కూడా ఆ రెప్పలు వేయడం తీయడం వల్ల కళ్ళు తేమగా ఉండి ఒకవేళ దుమ్ము ధూళి పడినా నీరు రూపంలో అది బయటకు వచ్చేస్తూ ఉంటుంది. చూసారా ఎంత చక్కటి సిస్టమ్ కంటికి దేవుడు పెట్టారో, ఎంత అందమైన సిస్టమ్ ఉందో కంటికి. మన కళ్ళకి
కళ్ళల్లో లైట్ అనేది మన కళ్ళ లోపల లైట్ ఉండదు, మనం చూసే బాహ్యంగానే మనకు లైట్ ఉంటుంది తప్ప కంట్లో లైట్ ఉంటుందని మీరు అనుకోకండి. ఎందుకంటే కళ్ళు, మనం కెమెరాతో ఫోటో తీసినప్పుడు కళ్ళు ఎర్రగా మెరుస్తూ ఉంటాయి కదా. ఎందుకు అలా ఏర్పడుతుంది అంటే కళ్ళల్లో కొన్ని కోటాను కోట్ల రక్త కణాలు ఉంటాయి. ఎప్పుడైతే కెమెరా లైట్ ఎప్పుడైతే మన కళ్ళను చేరుకుంటుందో ఆ లైట్ పడగానే లోపలున్న రక్తనాళాలన్నీ ఒకసారే ఫోకస్ అవుతాయి అన్నమాట. అందుకనే కొన్ని కొన్ని ఫొటోస్లో మన కళ్ళు ఎర్రగా కనిపిస్తూ ఉంటాయి. మనం అనుకుంటాము జస్ట్ మామూలుగా చూసేస్తాం, మనకి ఏది నచ్చితే అది చూసేస్తాం, కానీ కంటి లోపల చాలా సిస్టమ్ జరుగుతూ ఉంది. ఐరిస్ అనే ఏరియా కూడా కంటి పైభాగంలో మనకి కనిపిస్తూ ఉంటుంది. నేను మీకు పెడతాను, ఇమేజ్ పెడతాను. ఎక్కువ వెలుతురు వచ్చేసింది అనుకోండి, మన కన్ను ఎంత అమూల్యంగా చేయబడిందంటే ఎక్కువ వెలుతురు వచ్చేసింది అనుకోండి మన కళ్ళ మీదకి. ఉదాహరణకి చాలా విపరీతమైన వర్షాలు తుఫాను వస్తున్నప్పుడు, ఆకాశంలో ఉరుములు మెరుపులు వస్తున్నప్పుడు కొన్ని కొన్ని మెరుపుల్ని మన కళ్ళు చూడలేవు. ఒకసారి కళ్ళు మూసేసుకుంటాం కదా, ఒకసారి మనం కళ్ళు మూసేసుకుంటాం, కెమెరా ఫ్లాష్ ఆన్ అయితే మనం చూడలేము. కళ్ళులో ఉన్నటువంటి ఐరిస్ అనే ఒక ఏరియా ఏం చేస్తుందంటే కళ్ళను ప్రొటెక్ట్ చేస్తుంది. ఎక్కువ వెలుతురు కళ్ళల్లోకి వెళ్తే కళ్ళు డ్యామేజ్ అవుతాయి కాబట్టి ఆ కళ్ళను ప్రొటెక్ట్ చేస్తుంది ఐరిస్ అనే ఏరియా. నేను కొన్ని పేర్లు చెప్పాను, ఒకసారి మరలా రిపీట్ చేస్తున్నాను. ప్యూపా అంటే ప్యూపిల్ అంటారు, ప్యూపిల్, PUPIL, ప్యూపిల్. కళ్ళల్లో ఉన్న డార్క్ ఏరియా లాస్ట్ సెంటర్లో ఉంటుంది చూడండి. కావాలంటే మీ అమ్మగారి దగ్గరకో నాన్నగారి దగ్గరికో వెళ్ళి ఒకసారి కళ్ళను పరిశీలించండి. సెంటర్లో ఒక నల్లటి డాట్ ఉంటుంది అన్నమాట, చుక్కలాగా. సో దాన్ని ప్యూపిల్ అంటారు. తర్వాత కార్నియా ఉంటుంది, ఐరిస్ ఉంటుంది. ఈ మూడు పేర్లే నేను ఇక్కడ మీకు చెప్పాను. కనురెప్పలు, వీటి గురించి నేను మాట్లాడాను. ఇది చాలా అందమైనటువంటి సిస్టమ్. కళ్ళల్లో మనం ఏదైనా ఒక వస్తువుని చీకట్లో చూడలేం కదా, మరీ చీకటిగా ఉంటే చూడలేం. దాని మీదకి వెలుతురు పడుతుంది అనుకోండి, సూర్యకాంతి పడుతుంది అనుకోండి, ఆ వెలుతురు మన కళ్ళల్లోనికి వెళ్ళి ఆ వస్తువుని మనకి కనిపింపజేస్తుంది. లోపల రెటీనా ఉంటుంది, కన్ను లోపల లెన్స్ ఉంటాయి, కెమెరాకి లెన్స్ ఉంటాయి కదా, కెమెరాను కూడా దగ్గరగా పరిశీలించండి. ఈ కన్ను పైభాగం మనకి కనిపిస్తుంది కదా, ఆ దానికి కొంచెం లోపలికి ప్రయాణించుకుంటూ వెళ్తే ఆ లోపల లెన్స్ ఉంటాయన్నమాట. కళ్ళద్దాలలో లెన్స్ ఎలా ఉంటాయి, ఎలా పనిచేస్తాయి, అలాంటి లెన్స్ ఒకటి, అద్దం ఒకటి మన కంటి వెనక ఉంటుంది, వాటిని లెన్స్ అంటారు. ఓకే, దీన్ని మనం అలా ఇంకా లోపలికి ట్రావెల్ చేస్తూ వెళ్తే కళ్ళ లోపల రెటీనా ఉంటుంది. ఓకే, పైభాగము దాన్ని కొంచెం లోపలికి మనం ప్రయాణించుకుంటూ వెళ్తే ఒక అద్దం లాంటి లెన్స్ ఉంటుంది. దాని నుంచే కొంత దూరం మనం ప్రయాణించుకుంటూ కంటి లోపలికి ప్రయాణం చేసామనుకోండి ఉదాహరణకి, అప్పుడు ఆ లోపల రెటీనా అనే భాగం ఉంటుంది అన్నమాట. సో మీకు అర్థమైందా, మనం చూసే ప్రతీదీ మన కంటిలో ప్యూపా ద్వారా, కార్నియా ద్వారా లోపలికి వెళ్ళి ఆ లెన్స్ మీద పడి, ఆ అద్దం మీద పడి దాని నుంచి రెటీనాకి వెళ్తుంది, అలా వెనక్కి వెళ్తుంది. మీరు ఇమేజ్లో చూస్తే నేను చెప్పే మాటలు వింటూ మీరు ఇమేజ్ని చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది అన్నమాట మీకు. ఆ రెటీనా మీద ఎప్పుడైతే పడుతుందో అప్పుడు మనకు ఒక వస్తువు స్పష్టంగా కనిపిస్తుంది. ఎప్పుడైతే రెటీనా మీద పడకుండా కొంచెం ముందు ఉన్న బ్లడ్ వెసల్స్ మీద మాత్రమే పడి ఆగిపోయింది అనుకోండి, మనకి ఆ వస్తువు, దాన్ని మనం ఏమనొచ్చు అంటే నియర్ సైటెడ్ అంటారు. నియర్ సైటెడ్ అంటే దగ్గరగా ఉన్న వస్తువులే మనకి కనిపిస్తూ ఉంటాయి. కళ్ళలో ప్రాబ్లం ఉన్న వాళ్ళకి రెటీనా మీద పడకుండా కొంచెం ముందుకొచ్చి ఆగిపోద్ది అన్నమాట. కళ్ళలో ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఆకుకూరలు, తాజా ఆకుకూరలు, పండ్లు, కూరగాయలు ఇవి తినకపోతే ఆ రెటీనా మీద, ఆ రెటీనా భాగం మీద ఈ లైట్ అనేది పడదు. మీకు క్లారిటీ వస్తుందా? ఎప్పుడైతే రెటీనా మీద పడకుండా దూరంగా ఇంకొక చోట పడుతుంది అనుకోండి, రెటీనా మీద కాకుండా కొంచెం దూరంగా వేరే చోట పడుతుంటే దూరంగా ఉన్నటువంటి వస్తువులు కనపడవు, అంటే దూరంగా ఉన్నవి దగ్గరగా ఉన్నవి కనపడకుండా పోతాయన్నమాట, సైట్ వస్తుంది. ఓకే, అంటే కళ్ళు చూడండి ఎంత చక్కటి సిస్టమ్ పెట్టారో దేవుడు. ప్యూపిల్, కార్నియా, లెన్స్ అండ్ రెటీనా ఇవన్నీ మనకు కనిపిస్తున్నాయి. తర్వాత కళ్ళల్లో కొన్ని ముఖ్యమైన భాగాలు మనకు కనిపిస్తాయమ్మా. కళ్ళల్లో చూస్తే కొన్ని ముఖ్యమైన భాగాలు మనకు కనిపిస్తాయి.
వాటినే కోన్స్ అండ్ రాడ్స్ అని కూడా అంటారు. కోన్స్ అండ్ రాడ్స్ ఎందుకంటే నేను ఈ విషయాలన్నీ మీకు చెప్తున్నాను, మీరు చదువుకునే పిల్లలు, టీనేజ్ పిల్లలు ఖచ్చితంగా ఐ గురించి మీ బుక్స్లో ఉంటుంది. ఆ పేర్లే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అర్థమైందా? మన శరీరంలో కోన్స్ అండ్ రాడ్స్ అని కొన్ని స్పెషల్ రిసెప్టార్స్ ఉంటాయన్నమాట. కోన్స్ అండ్ రాడ్స్ ఈ ఇమేజ్ కూడా నేను పెడతాను. ఇది సెకండ్ ఇమేజ్. ఫస్ట్ ఇమేజ్ నేను ఇప్పటి వరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. రెండో ఇమేజ్ కూడా నేను మీకు పెడుతున్నాను. దానిలో కొన్ని కోన్స్ అండ్ రాడ్స్ అనే స్పెషల్ రిసెప్టార్స్ ఉంటాయి. స్పెషల్ రిసెప్టార్స్ ప్రత్యేకమైన రిసెప్టార్స్ ఉంటాయి. దానిలో ఏముంటాయంటే కోన్స్ అండ్ రాడ్స్ ఉంటాయి. కోన్స్ ఎన్ని ఉంటాయంటే కొన్ని 7 మిలియన్ల కలర్స్ని గుర్తిస్తాయన్నమాట. మనకి కళ్ళ ముందు కొన్ని కలర్స్ని మాత్రమే మనం చూస్తూ ఉంటాం కదా, ఎరుపు, తెలుపు, నలుపు, పచ్చన, రాణి కలరు, ఇలాంటి కొన్ని కొన్ని మాత్రమే మనం చూస్తాం. కానీ మన కన్ను ఎన్ని రంగులను గుర్తించగలదో తెలుసా? కోన్స్ అని అంటారు. కోన్స్ అండ్ రాడ్స్. కోన్స్ ఏం చేస్తాయంటే కొన్ని 7 మిలియన్ల కలర్లను, రంగులను గుర్తించగలదు. 10 లక్షల రంగులను ఇవి గుర్తిస్తాయన్నమాట, కోన్స్ అనే భాగాలు. రాడ్స్ అనే భాగాలు మాత్రం ఎరుపు, పచ్చన, నీలం ఈ రంగులు మాత్రమే అవి గుర్తించగలవు. అది కూడా నేను మీకు ఇమేజ్ పెడతాను. సో మన కళ్ళు ఎంత అలా పనిచేస్తున్నాయో చూడండి. ఆ రెటీనా వరకు వెళ్ళిన తర్వాత మరలా అక్కడ ఆగిపోకుండా కొన్ని నరాలు ఉంటాయి, వాటిని ఆప్టిక్ నర్వ్స్ అంటారు. కళ్ళకు సంబంధించిన నరాలను ఆప్టిక్ నర్వ్స్ అంటారు. ఆప్టిక్ నర్వ్స్ అన్నీ కూడా ఆ విషయాన్ని తీసుకుని వెళ్ళి మెదడుకు తీసుకెళ్తాయి. మెదడు మొత్తం ఫ్రేమింగ్ చేసి అది మన శరీరానికి, మన మెదడు స్టోర్ చేసుకుని మన చెవులతో బ్యాలెన్స్ అయి ఉంటుందన్నమాట. మరలా తిరిగి ఆ ఇమేజ్ని వెనక్కి పంపిస్తుంది. కళ్ళు చూసిన ఆ ఇమేజ్ని మెదడు గుర్తుపెట్టుకుంటుంది. కళ్ళు తీసుకెళ్ళి ఎక్కడికి ఇస్తున్నాయి? మెదడుకి ఇస్తున్నాయి. ఇక్కడతో మనకి మన కళ్ళ గురించి చాలా ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకున్నాం. ఓకే, ఒక్కసారి పేర్లు రిపీట్ చేస్తాను. ప్యూపా, కార్నియా, ఐరిస్, రెటీనా, లెన్స్ కూడా గుర్తుపెట్టుకోండి, లెన్స్, రెటీనా. మన కళ్ళు కనిపించే ఈ పైభాగం కొంచెం వెనక్కి వెళ్తే లెన్స్ ఉంటాయి. లెన్స్ అంటే అద్దం మాదిరిగా ఉంటాయి. కొంచెం బాగా వెనక్కి వెళ్తే అక్కడ రెటీనా ఉంటుంది. రెటీనా దగ్గరలోనే మనకి ఈ స్పెషల్ రిసెప్టార్స్ ఉంటాయి, కోన్స్ అండ్ రాడ్స్ అంటాం. కోన్స్ అయితే 70 లక్షల కలర్లను అవి గుర్తించగలవు. చాలా ఆశ్చర్యమే, చాలా అద్భుతం కదా. అన్ని కలర్స్ని గుర్తించగలుగుతాం మన కన్ను అంటే గుర్తించగలదు. రాడ్స్ ఉంటాయి, అవి ఎరుపు, పచ్చన అండ్ నీలము, వీటిని మాత్రమే అవి ఎక్కువ గుర్తించగలవు. వీటిలో ఉన్న మిక్సింగ్ కలర్స్ని కూడా గుర్తించగలవు. ఈ రాడ్స్ ఏం చేస్తాయంటే రాత్రిపూట కొంచెం చీకటిగా ఉన్నా ఈ రాడ్స్ నైట్ టైం పనిచేస్తాయన్నమాట. రాత్రిపూట మనకు కళ్ళకు కనిపించడానికి ఉపయోగించే విధంగా తయారయ్యాయి. సో ఇవన్నీ మనకు అర్థమవుతున్నాయి కదా. ఇంతకీ ఇంత అందమైన ఆకారాన్ని, ఇంత అద్భుతమైన ఆకారాన్ని డిజైన్ చేసింది ఎవరో ఒకసారి బైబిల్లో చూద్దామా? కీర్తనల గ్రంథము తొంభై నాలుగవ అధ్యాయము 9వ వచనం. చెవులను కలుగ చేసిన వాడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు కానకుండునా. యెహోవా గురించి ఇక్కడ మాట్లాడుతూ ప్రస్తావించబడింది. దేవుడే ఈ కళ్ళను నిర్మించారంట. ఈ కళ్ళను నిర్మించింది దేవుడు. మనం చూసే ప్రతి దానికి ఆయనకు లెక్క అప్పచెప్పాలి. మీకు మీ పేరెంట్స్ ఒక 10 రూపాయలు ఇచ్చారు, 10 రూపాయలు ఇచ్చి లేదా 50 రూపాయలు ఇచ్చారు, 50 రూపీస్ ఇచ్చి ఉప్మా నూక, ఇంకా చూస్తే కొన్ని కొన్ని సరుకులు కావాలని చెప్పారనుకోండి. ఒక సోప్ కానీ, షాంపూ ప్యాకెట్లు కానీ తేవాలి అని ఒక 100 రూపాయలు ఇచ్చారనుకుందాం. ఒక 100 రూపాయలు ఇచ్చి వీటి నుంచి నువ్వు షాప్ దగ్గరికి వెళ్ళి ఇవన్నీ తీసుకుని రావాలి అని చెప్పినప్పుడు మనం వెళ్ళి షాప్కి వెళ్ళి అన్నీ కనుక్కొని తీసుకొని తిరిగి ఇంటికి వస్తాం. ఇంటికి వచ్చిన తర్వాత చిన్న దేనికి ఎంత అయిందో చెప్పమ్మా అని అడిగినప్పుడు మనం చెప్పాలా చెప్పకూడదా? డబ్బులు ఇచ్చింది అమ్మ, తెచ్చాము, తిరిగి డబ్బులు అమ్మకి అప్పచెప్పాలి కదా. సో అమ్మ ఈ సోప్స్కి ఇంత అయిందమ్మా, షాంపూస్కి ఇంత అయిందమ్మా, దీనికి ఎంత ఖర్చు పెట్టానమ్మా, మిగిలిన డబ్బులు ఇవ్వగో అమ్మ. మనకి దేవుడు మనకి కళ్ళనిచ్చారు, ఇంత అందమైన ఆకారం తయారు చేశారు.
ప్రకృతిలో అన్ని రంగులు మనకు కనిపించేలా ఒక అద్భుతమైన కంటి నిర్మాణాన్ని దేవుడు చేశారు. చాలామంది కళ్ళు లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో కంపేర్ చేస్తే బాహ్య సంబంధంగా మనకి కళ్ళున్నాయి. ఆ కంటిని మనం ఎవరి కోసం ఉపయోగిస్తున్నాము అని దేవుడు ప్రశ్నిస్తున్నారు. నేను చేసిన కళ్ళను నువ్వు దేనికోసం వాడుతున్నావు అని దేవుడు ప్రశ్నిస్తున్నారు. ఇంకొక మాట ఉంటుంది, భక్తుడు చెప్తున్నారు, ఒకసారి చూడండి ఎంత అందమైన మాటలో, ఎంత అద్భుతమైన మాటలో. కీర్తనల 119:37 ఇక్కడ కూడా చూద్దాం. కీర్తనల 119:37 వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము, నీ మార్గములలో నడుచుకుంటకు నన్ను బ్రతికింపు. వ్యర్థమైన వాటిని నా కళ్ళు చూడకూడదు తండ్రి. అంటే కళ్ళతో మనం చూసే వాటిలో మంచివి ఉన్నాయి, వ్యర్థమైనవి ఉన్నాయి. భక్తుల ఆలోచనలు ఎలా ఉంటాయో తెలుసా? తండ్రి, కళ్ళు ఇచ్చినవి మీరే కదా, కళ్ళు ఇచ్చింది మీరే కదా, ఇంత అందమైన ప్యూపాని, కార్నియాని, రెటీనాని, 70 లక్షల విభిన్న రంగులను గుర్తించగలిగే ఆ స్టామినాని కంటికిచ్చారు. ఆ కంటి వెనకన ఆప్టిక్ నర్వ్స్, కళ్ళ చూసే ఆ నరాలను పెట్టారు. దాని నుంచి మెదడుకి కనెక్షన్ ఇచ్చారు. ఆ మెదడులో ఈ ఇన్ఫర్మేషన్ అంతా స్టోర్ అవ్వడానికి మెదడుకి శక్తినిచ్చారు. ఇప్పుడు చూడండి, మీరు ఏ కొండ కోణల్లోకో వెళ్ళారనుకోండి, మేఘాలు ఇవన్నీ చూస్తున్నారు, వాటర్ ఫాల్స్ అన్నీ చూస్తున్నారు, చూసిన వెంటనే అవి మీ మెదడులో స్టోర్ అయిపోతున్నాయి. సెకండ్లలో, కొన్ని సెకండ్ల కాలంలో మీరు చూసే ప్రతిదీ కూడా మీ మెదడులో స్టోర్ అవుతున్నాయా? అవ్వట్లేదా? మీ కళ్ళ ముందు ఒక బీరువా ఉందనుకుందాం, మీ కళ్ళ ముందు ఒక పుస్తకం ఉందనుకుందాం, చూసిన వెంటనే మెదడు చెప్తుంది ఇది బుక్ అని. మీ కళ్ళ ముందు ఒక బ్యాగ్ ఉంది, మీ కళ్ళ ముందు ఒక బైబిల్ ఉంది. ఇలా చూడంగానే వెంటనే స్పాంటేనియస్గా సెకండ్స్లో మీకు ఆ ఇన్ఫర్మేషన్ బ్రెయిన్ చెబుతుంది. అంటే ఎంత వేగంగా పనిచేస్తున్నాయో చూడండి. అంత వేగంగా పనిచేసే ఈ కళ్ళు, దేవుడిచ్చిన ఈ కళ్ళను భక్తులు దేనికోసం వాడాలనుకుంటున్నారు తెలుసా? వ్యర్థమైన వాటిని చూడడానికి నా కళ్ళు వెళ్లకుండా నా కళ్ళను కాపాడండి తండ్రి, నా కళ్ళను త్రిప్పివేయండి తండ్రి అని భక్తులు వేడుకుంటున్నారు. మరి మనలో అలాంటి ఆలోచనలు మరి మనలో ఉంటున్నాయా? ఒకసారి ఆలోచించండి. స్కూల్కి కాలేజెస్కి వెళ్ళే అమ్మాయిలకి చూసే కో ఎడ్యుకేషన్ అనుకోండి, ఉదాహరణకి కో ఎడ్యుకేషన్, అమ్మాయిలు అబ్బాయిలు కలిసి చదువుకుంటూ ఉన్న ఆ ఎడ్యుకేషన్ అయినప్పుడు, చాలామంది అమ్మాయిలను చూసి, అబ్బాయిలు అమ్మాయిలను చూసి, అమ్మాయిలు అబ్బాయిలను చూసి ఒకళ్ళు ఒకళ్ళు అట్రాక్ట్ అవుతూ ఉంటారు. ఆ అట్రాక్షన్స్ వల్ల రాత్రులు నిద్రలు ఉండవు. చాలామంది లవ్ అనే పేరుతో చాలామంది వాళ్ళ టైంని ఇలా వేస్ట్ చేస్తూ ఉన్నారు. ఇటువంటి మాటలు చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే దేవుని మాటలు ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు చాలా విలువైన విషయాలు మనకు అర్థమవుతూ ఉంటాయి. వీటిని ఎంకరేజ్ చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, మంచి మాటలు చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కాబట్టి అలా చెప్పే ఆ మాటల్ని మనం ఎప్పుడూ జ్ఞాపకాలలో పెట్టుకుంటూ ఉండాలి. స్కూల్కి వెళ్తున్నారు అంటే ఒకసారి ఇలాంటి అట్రాక్షన్ ఏర్పడిన తర్వాత స్కూల్కి చదువుకోవడానికి వెళ్ళడం మానేస్తారు. ఆ అమ్మాయినో అబ్బాయినో చూడడానికి వెళ్ళడానికే ఆ సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు. అమ్మా నాన్నలు మనల్ని ఎంతగానో ప్రేమగా సాకుతూ ఉంటారు, మనకు కావాల్సినవన్నీ కొనిస్తూ ఉంటారు, కానీ వారి మీద ప్రేమ కూడా తగ్గిపోతూ ఉంటుంది. చదువు మీద ఏదైనా ఇంట్రెస్ట్ ఉందా అంటే స్కూల్కి ఎందుకు వెళ్తున్నాం, కాలేజెస్కి ఎందుకు వెళ్తున్నాం? మన తల్లిదండ్రులు మన మీద ఎంతో ప్రేమ పెట్టుకొని వాళ్ళు మన కోసం ఎంతో డబ్బుని, వాళ్ళు చెమటోర్చి కష్టపడి ఆ డబ్బుని స్కూల్స్కి కాలేజెస్కి కట్టి, వాళ్ళు తిన్నా తినకపోయినా ఆ డబ్బు అంతా అలా కట్టి మనకంటూ ఒక మంచి భవిష్యత్తు ఉండాలని తల్లిదండ్రులు ఆలోచిస్తూ ఉంటారు కదా. కానీ చాలామంది పిల్లల్లో, టీనేజ్ పిల్లల్లో వాళ్ళు స్కూల్స్కి కాలేజెస్కి ఒక లక్ష్యాన్ని పెట్టుకొని వెళ్ళడం మానేశారు. ఒక గోల్ని పెట్టుకొని భవిష్యత్తులో నేను ఒకటి సాధించాలి అనే ఆలోచనలతో స్కూల్కి వెళ్ళే వాళ్ళ సంఖ్య కేవలం 1, 2, 3, 4 మాత్రమే మనకి సమాజంలో కనిపిస్తుంది. చదువు మీద శ్రద్ధ తగ్గిపోతుంది, చదువు మీద ప్రేమ తగ్గిపోతుంది, లక్ష్యాల మీద ప్రేమ తగ్గిపోతుంది, దేవుని మీద ప్రేమ తగ్గిపోతుంది. దేవుని దగ్గరికి ఎందుకు వెళ్తారో తెలుసా? దేవునికి ఎలా ప్రార్థిస్తుంటారో తెలుసా టీనేజ్ అమ్మాయిలు? ఆ పర్టికులర్ అబ్బాయి నన్ను ఇష్టపడితే బాగుంటుంది, నాతో ఆ అబ్బాయి లైఫ్ ఉంటే, మేమిద్దరం సంతోషంగా ఉంటే బాగుండు, ఇలా మమ్మల్ని ఎలా అయినా కలిపే తండ్రి, ఇలాంటి ప్రార్థనలు కూడా టీనేజ్ అమ్మాయిలు అబ్బాయిలు చేస్తూ ఉంటారు.
సెల్ ఫోన్స్ ఖాళీ ఉండు. ఒక్కసారి ఆ అట్రాక్షన్లోనికి ఇద్దరు వచ్చిన తర్వాత సెల్ ఫోన్స్ ఖాళీ ఉండు. ప్రేమలేఖలు, కవితలు ఇవన్నీ మొదలు పుట్టుకొస్తూ ఉంటాయి. ఇవన్నీ రాసుకుంటూ ఉంటారు. నీ కళ్ళు ఇంత బాగుంటాయి, నీ పెదవులు ఇంత బాగుంటాయి, నీ చెవులు ఇంత బాగుంటాయి, నీ మొహం చంద్రబింబంలా ఉంటుంది, నువ్వు ఎంత అందంగా ఉంటావు, మనకు తెలియదా అందంగా ఉంటావని. కానీ ఇలాంటి కవితలు రాసి ఎదుటి వ్యక్తిని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో మీ స్కూల్స్లో కాలేజెస్లో కూడా ఇవి ఆల్రెడీ స్టార్ట్ అయి ఉంటాయి. ఐ లవ్ యూస్ అని చెప్పుకుంటూ ఉంటారు ఒకరికొకరు కదా, ఆల్రెడీ స్టార్ట్ అయ్యి ఉంటాయి. ఎందుకంటే స్కూల్ ఏజ్లోనే చాలామంది ఆలోచనలు చెడ్డ త్రోవలో వెళ్ళిపోతూ ఉన్నాయి. పోనీ ఇవేమన్నా కాన్స్టెంట్గా స్థిరంగా ఉంటాయంటే వయసు పెరిగే కొద్దీ, వేరే క్లాస్లోకి వెళ్ళే కొద్దీ, వేరే స్టాండర్డ్లోకి వెళ్ళే కొద్దీ వేరే అబ్బాయి మీదకి వేరే అమ్మాయి మీదకి అట్రాక్షన్ మారిపోతూ ఉంటాయి. అట్రాక్షన్స్ మారిపోతూ ఉంటాయి, గమనించుకోండి. ఒక సంవత్సరంలో ఒక అబ్బాయి ఒక అమ్మాయిని లవ్ చేస్తే రెండో సంవత్సరానికి వెళ్ళేసరికి ఆ అమ్మాయి ఉండదు, ఆ అమ్మాయి ప్లేస్లో ఇంకొక అమ్మాయి ఉంటుంది. ఆ అబ్బాయి ఉండడు మరలా పేరుగా లవర్గా ఇంకొక అబ్బాయి. సో ఫ్రెండ్స్ కూడా ఎలా మాట్లాడుతూ ఉంటారంటే, నాకు చూడరా ఎంతమంది అమ్మాయిలు నా వెంటబడుతూ ఉన్నారో అని 1, 2, 3, 4, 5, 6 అని లిస్ట్ చెప్పుకుంటూ ఉంటారు. సో ఇవన్నీ ఈ మాయాజాలం అంతా కూడా ఎందుకు జరుగుతుందో తెలుసా? అపవాది ఎంటర్ అవుతున్నాడు మధ్యలో. నీ కళ్ళ ముందు ఒక అమ్మాయి కనిపిస్తున్నప్పుడు, నీ కళ్ళ ముందు ఒక అబ్బాయి కనిపిస్తున్నప్పుడు వాళ్ళని ఏ దృష్టితో చూడాలి అనే జ్ఞానం నీకు కరువు అవడం వల్ల, వాక్య ధ్యానం కరువు అవడం వల్ల, కంటిని నిర్మించిన ఆ దేవుని కోసం నీ కళ్ళు వాడాలి అనే జ్ఞానం కరువు అవడం వల్ల ఈ వ్యర్థమైనవన్నీ కూడా మన కళ్ళతో చూస్తున్నాము, అందులోనే మనం జీవిస్తున్నాము. చదువుకునే వయసు అంతా అయిపోతుంది, టీనేజ్ అంతా అయిపోతుంది, కానీ అమ్మాయిలకి అబ్బాయిలకి మధ్యలో అట్రాక్షన్స్, లవ్ లెటర్స్, కవితలు, వాళ్ళకి గిఫ్ట్లు కొనివ్వడాలు, వీళ్ళ దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా వాళ్ళ కోసం ఫోన్లు కొనివ్వడాలు, మెసేజ్లు, ఎస్ఎంఎస్లు, రాత్రులు నిద్రలేని రాత్రులు, ఇవన్నీ గడుపుతూ కళ్ళ ఆరోగ్యాన్ని కూడా క్షీణించేసుకుంటూ ఉంటారు. చివరికి ఏం సాధించారు అంటే, జీవితంలో ఏం సాధించారు అంటే శూన్యంగా కనిపిస్తూ ఉంటుంది. సో ఈ వయసుకి ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు, ఇలాంటి ఆలోచనలు మనకి తగవు. మరి ఎలాంటి ఆలోచనలు కలిగి ఉండాలి, ఎలాంటి ఆలోచనలు కలిగి ఉండాలి? ఎందుకంటే వృద్ధాప్యం వచ్చేసరికి మన కళ్ళన్నీ కూడా క్షీణించిపోతాయి. ఆ క్షీణించిపోయే లోపు మనం మన కంటిని చక్కగా వాడుకోవడం స్టార్ట్ చేయాలి, చాలా చక్కగా వాడుకోవడం స్టార్ట్ చేయాలి. ఒకసారి మనకి ఎంతో ఇష్టమైన దావీదు గారి గురించి ఒకసారి ఆలోచిద్దాము. 2 సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము ఇక్కడ మనం చూద్దాం. ఇక్కడ దావీదు గారి జీవితాన్ని మనం ఆలోచిస్తే, వసంతకాలమున స్ప్రింగ్ సీజన్లో మంచి చల్లగా ఉన్న వాతావరణం గురించి కూడా ఇక్కడ దేవుడు ప్రస్తావిస్తున్నారు. అంత చల్లని వాతావరణంలో రాజులందరూ కలిసి యుద్ధానికి బయలుదేరారంట. రాజులందరూ యుద్ధానికి వెళ్ళారు. యోవాబు, అతనితో ఉన్న ఇస్రాయేలీలు అందరూ కూడా యుద్ధానికి వెళ్ళారు. ఆ యుద్ధం ఎవరి మీద అంటే అమోనీయులను సంహరించడానికి అనమాట. సో వీళ్ళందరూ వెళ్ళారు, రాజులందరూ వెళ్ళారు. రాజులు యుద్ధానికి వెళ్ళే ఆ సమయంలో ఎవరు వెళ్ళారంటే యోవాబు వెళ్ళాడు. దావీదు గారు వెళ్ళలేదు, యోవాబు వెళ్ళాడు. యోవాబుతో పాటు ఇస్రాయేలీలందరినీ కూడా పంపించారంట. కానీ దావీదు మాత్రం ఎక్కడున్నారంటే యెరూషలేములో తన ప్లేస్లో ఉన్నారు, తన ఇంటి నగరులో ఉన్నారు. వెళ్ళినప్పుడు 2వ వచనం ఒకసారి చూడండి. ఒకానొక దినమున ప్రొద్దురుంకు వేళ అంటే ఈవినింగ్ టైంలో దావీదు గారు పడక మీద నుండి లేచారంట. రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయు ఒక స్త్రీ కనపడెను. ఏమవుతుందంటే, ఇస్రాయేలీలందరూ వారితో పాటు యోవాబు వీళ్ళందరూ అమోనీయుల రబ్బా అనే పట్టణాన్ని ముట్టడి వేయడానికి యుద్ధానికి వెళ్ళారంట. ఆ సమయంలో దావీదు గారు మాత్రం యెరూషలేములో ఉన్నారంట. యెరూషలేములో ఉండి సాయంకాలం కాగానే నిద్రలేచి తన నగరు మిద్దె దగ్గరికి అంటే బాల్కనీలోనికి వెళ్ళి చూస్తున్నప్పుడు ఒక అందమైన స్త్రీ స్నానం చేయడం చూశారంట దావీదు గారు. అతనికి కంటికి కనిపించిందంట. కంటికి కనిపించినప్పుడు 3వ వచనం, ఆమె బహు సౌందర్యవతి అయి ఉండుట చూచి దావీదు దాని సమాచారము తెలుసుకొనుటకై ఒక దూతను పంపెను. మనలో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, ఎవరన్నా ఒక అమ్మాయిని చూసారనుకోండి వెంటనే ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు కదా పక్కన, ఆ అమ్మాయి ఏ ఊరో కనుక్కో, ఏ క్లాసో కనుక్కో, ఏ గ్రూపో కనుక్కో, ఆ అమ్మాయి ఎక్కడ బస్సు ఎక్కుతుందో కనుక్కో, ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ ఏంటో కనుక్కో,
ఆ అమ్మాయి ఇంటి పేరు ఏంటో కనుక్కో, మరలా సేమ్ ఇంటి పేరు అయితే మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి కుదరదు. సో ఇవన్నీ కనుక్కోమని మనం మన ఫ్రెండ్స్ని ఎంక్వైరీ ఆఫీసర్స్ గాను మీడియేటర్స్ గాను పెడుతూ ఉంటాం కదా. ఇప్పటికే మీకు చాలా మీడియేటర్స్ ఉండి ఉంటారు కదా. ఇక్కడ కూడా దావీద్ గారు ఏం చేస్తున్నారంటే, ఒక స్త్రీని చూశారు. యాక్చువల్గా దావీద్ గారు చాలా 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 భక్తి కలిగిన వ్యక్తి, కానీ ఇక్కడ కంటి చూపు విషయంలో చిన్న పొరపాటు జరుగుతుంది. కళ్ళతో చూశారు, చూసిన తర్వాత ఒక దూతను పంపిస్తున్నారు, ఒక ఎంక్వైరీ చేయమని ఒక దూతను పంపిస్తున్నారు, ఒక వ్యక్తిని పంపిస్తున్నారు. పంపించి ఆ అమ్మాయి ఆ స్త్రీ ఎవరికి సంబంధించిందో తెలుసుకోమని ఎంక్వైరీ చేస్తున్నారు. చేసిన తర్వాత ఆమె చాలా అందంగా ఉందని తెలుసుకొని అతడు అతని ఆమె భర్త ఊరియా అనే విషయం తెలుసుకొని అతడు యుద్ధానికి వెళ్ళాడు, యోవాబుతో కలిసి యుద్ధానికి వెళ్ళాడు అనే సమాచారాన్ని తెలుసుకొని ఆ స్త్రీని తన దగ్గరకు తీసుకొస్తాడు. వారిద్దరి మధ్య జరగరాని ఒక పొరపాటు జరుగుతుంది. ఆ తర్వాత దావీదు చేసిన తప్పు ఇదంతా కూడా మనకి ఆ అధ్యాయంలో కనిపిస్తుంది. అది మనం తర్వాత నేర్చుకుందాం, తర్వాత వేరే సందర్భంలో మనం వాటి గురించి మాట్లాడుకుందాం. కళ్ళతో చూశారు, చూడండి, కళ్ళకు కనపడెను. మూడవచనం, ఆమె బహు సౌందర్యవతి అయి ఉండుట చూచి చూచి దావీదు దాని సమాచారము తెలుసుకున్నట్టుకై ఒక దూతను పంపెను. అతడు హిత్తీయుడగు ఊరియాకు భార్యనైనా బత్సెబ అను తెలుసుకొనగా, ఆమె పేరు బత్సెబ. ఈ బత్సెబ గురించి మనం ఇక్కడే మనకి ఈ ప్రస్తావన కనిపిస్తూ ఉంటుంది. ఆమె చాలా అందంగా ఉందంటే కంటికి చాలా అందంగా కనిపించింది, కాబట్టి వేరేవాని భార్య బత్సెబ, ఊరియా భార్య. అతను ఎక్కడికి వెళ్ళాడు? దేవుని పని నిమిత్తం వెళ్ళారు. కానీ దావీదు ఏం చేస్తున్నారు? చూసిన ఆ చూపుకి కనెక్ట్ అయిపోయి అట్రాక్ట్ అయిపోయి తప్పు దారిలో వెళ్ళిపోతూ ఉన్నారు. ఇంతకీ ఈ ఆలోచన కలిగించింది ఎవరు? కళ్ళతో చూశాడు. ఈ ఆలోచన దావీదుకి కలిగిస్తున్నది ఎవరు అంటే 12వ అధ్యాయంలో ఉంటుంది. అట్లుండగా 4వ వచనం, అట్లుండగా మార్గస్థుడు ఒకడు ఐశ్వర్యవంతుని యొద్దకు వచ్చెను. ఐశ్వర్యవంతుడు అంటే ఇక్కడ దావీదు. ఇక్కడ మనం సందర్భం చూస్తే నాతాను అనే ఒక ప్రవక్తను దావీదు దగ్గరికి దేవుడు పంపిస్తారనమాట. పంపించి ఒకనొక పట్టణమందు ఇద్దరు మనుషులు ఉన్నారు అనే ఒక స్టోరీ లాంటిది చెప్తారు నాతాను దావీదుతో. అదేంటంటే, దావీదు నేను ఎందుకు వచ్చానంటే ఒకనొక పట్టణమందు ఇద్దరు మనుషులు ఉన్నారు, ఒకడు ఐశ్వర్యవంతుడు ఇంకొకడు దరిద్రుడు. ఐశ్వర్యవంతునికి విస్తారమైన గొర్రెలు గొడ్లు కలిగి ఉన్నవి. ఐశ్వర్యవంతుడి కంటే ధనవంతుడికి ఏమో గొర్రెలు గొడ్లు కలిగి ఉన్నాడంట, కానీ దరిద్రునికి మాత్రం ఒక చిన్న ఆడ గొర్రె పిల్ల తప్ప ఇంక ఏదీ లేదంట. వాడు దానిని పెంచుకుంటూ ఉన్నాడు. దరిద్రుడు అంటే ఏమీ లేనివాడని. ఇక్కడ మనకి ఇద్దరు కనిపిస్తున్నారు, ఒకళ్ళు ఐశ్వర్యవంతులు. నాతాను చెప్తున్న ఈ స్టోరీలో ఒకళ్ళు ఐశ్వర్యవంతులు అంటే డబ్బు ఉన్నవాళ్ళు, గొప్పవాళ్ళు. ఇంకొకళ్ళు ఎవరంటే దరిద్రుడు అంటే ఏమీ లేనివాడు. ఐశ్వర్యవంతుడికి ఏమో చాలా గొర్రెలు దొడ్లు అన్నీ ఉన్నాయంట, గొడ్లు గొర్రెలు అన్నీ ఉన్నాయంట, విస్తారంగా ఉన్నాయంట. కానీ ఈ దరిద్రునికి బీదవానికి మాత్రం ఒకటే ఒక ఆడు గొర్రె పిల్ల ఉందంట. ఆ ఆడు గొర్రె పిల్లను అతడు చాలా ప్రేమగా ఒక బిడ్డను ఎలా చూసుకుంటాడో అలా చూసుకుంటున్నాడంట. వాని చేతి ముద్దలు తినుచు, వాని గిన్నెలో నీళ్లు త్రాగుచు, వాని కౌగిట పండుకొనుచు, వానికి కుమార్తె వలె ఉండెను. ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడంట. ఎవరిని? ఆ దరిద్రుడు ఆ ఆడు గొర్రె పిల్లని. ఇక్కడ ఈ సందర్భంలో ఏంటో తెలుసా వివరణ? ఆ ధనవంతుడు ఎవరో కాదు, దావీదు. దావీదుకి చాలా ఆస్తుంది, ఒక రాజు, అన్నీ ఉన్నాయి దావీదుకి, ఐశ్వర్యవంతుడు. ఇక్కడ ఊరియా చూస్తే ఊరియా మాత్రం ఏమీ లేనివాడు, కానీ ఆమెకు ఒకే ఒక ఆడ గొర్రె పిల్ల ఉందంట, ఆమె బత్సెబ. ఎంతో ప్రేమగా పెంచుకుంటున్నాడు. కానీ ఇప్పుడు ఈ ఐశ్వర్యవంతుడి గురించి మాట్లాడుతున్నారు చూడండి. 4వ వచనం, అట్లుండగా, ఆ సందర్భాలు రెండు అలా ఉండగా, మార్గస్థుడు ఒకడు ఐశ్వర్యవంతుని దగ్గరికి వచ్చాడంట. ఇంతకీ మార్గస్థుడు ఎవడు? అతడు తన యొద్దకు వచ్చి మార్గస్థుని ఆయత్తము చేయుటకు తన గొర్రెలలో కానీ గొడ్లలో కానీ దేనిని ముట్టుకొనక ఆ దరిద్రుని గొర్రెపిల్లను పట్టుకొని తన యొద్దకు వచ్చిన వానికి ఆయత్తము చేశాను. దావీదు ఈ మాట విని ఆ మనుషుని మీద బహుగా కోపించి, ఇప్పుడు ఏమవుతుందంటే నాతాన్ చెప్తున్నారంట, ఇప్పుడు మార్గంలో నుండి మార్గస్థుడు ఒకడు వచ్చాడు, ఒక అతనేమో ఆ ధనవంతుని దగ్గరికి వచ్చాడంట. వచ్చినప్పుడు అతనికి ఏమిచ్చి ఆతిథ్యం చేస్తున్నారంటే, ఏమిస్తున్నారంటే ఆ మార్గస్థుడికి
ఈ ఐశ్వర్యవంతం దగ్గర ఉన్నవి ఏమీ కాకుండా ఆ దరిద్రుడి దగ్గర ఉన్నటువంటి ఆ గొర్రె పిల్లతో ఆయతపరుస్తున్నాడంట. అంటే బత్సెబాను ఇక్కడ బత్సెబహ విషయంలో ఇక్కడ ప్రస్తావించబడింది. ఆ మార్గస్థుడు ఎవరో కాదు, అపవాది. అపవాది ఈ ధనవంతుని మెదడు దగ్గరికి వచ్చి ఆలోచనలు కలిగిస్తూ ఉన్నాడు. దావీదు దగ్గరికి వచ్చి, ఇదిగో నువ్వు కళ్ళతో చూస్తున్నావు కదా, చూడు ఎంత బాగుందో, దూతను పంపించి ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరో, ఆ స్త్రీ ఎవరో, ఎవరి తాలూకా అన్నీ కనుక్కో, ఎంక్వైరీ చేయి. ఏదేమైనా పర్లేదు, నా ప్రాణం పోయినా పర్లేదు, నీ ప్రాణం పోయినా పర్లేదు, ఆ అమ్మాయిని ఎలా అయినా నేను సొంతం చేసుకోవాలి అనే ఆలోచనలు కలిగిస్తూ ఉన్నాడు. చాలామంది అబ్బాయిలు అమ్మాయిలు ఎలా ఉంటున్నారంటే, ఈ మార్గస్థుని మాటలు విని కళ్ళతో చూసిన అమ్మాయి ఐ లవ్ యూ చెప్పకపోతే, తిరిగి యాక్సెప్ట్ చేయకపోతే ఆ అమ్మాయి మీద యాసిడ్ పోయడం, చూసిన అబ్బాయి వెంటనే యాక్సెప్ట్ చేయకపోతే బ్లేడ్తోనో చేతులు అవి కోసేసుకోవడం, లేకపోతే ఏదైనా పాయిజన్ తాగేయడం, నెయిల్ పాలిష్లు ఇలాంటివి తాగేయడం, స్పిరిట్ తాగేయడం, ఊరేసేసుకోవడం, ఇలాంటి రకరకాల ఆలోచనలన్నీ కూడా ఎవరు పుట్టిస్తున్నారో తెలుసా టీనేజర్స్కి? ఈ మార్గస్థుడే. ఈ మార్గస్థుడి విషయంలో మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇది విన్నాడంటే, ఈ స్టోరీ అంతా వినేసిన తర్వాత దావీదుకి బాధ అనిపించి, ఎవరు అలా చేశారు చెప్పు అని నాతానని అడిగేసరికి, ఎవరో కాదు నాయన, నువ్వే. ఊరియాని చంపించేస్తాడు దావీదు, ఎందుకంటే బత్సెబాని తన సొంతం చేసుకోవడానికి. ఎన్ని అన్యాయాలు జరుగుతాయో ఇదంతా కూడా మీరు తర్వాత చదవండి. 11వ అధ్యాయం 12వ అధ్యాయం 6వ వచనం వరకు చదివితే మీకు ఒక క్లారిటీ వస్తుంది. అంటే మన కళ్ళతో మనం మంచి వాటినే చూడాలి, కానీ చెడ్డ వాటిని మనం యాక్సెప్ట్ చేయకూడదు. ఇంత అందమైన డిజైనింగ్ చేసినటువంటి దేవుని పనులు మనం చేయాలి. ఇటువంటి ఈ దావీదు గారే ఆలోచనలు చూడండి ఎంత మంచిగా మారిపోయే తర్వాత ఈ నాతాన్ వచ్చిన తర్వాత సెట్ అయిపోతాడు. ఇంకా మరలా ఎప్పుడూ అలాంటి తప్పు ద్రోవలోనికి దావీదు వెళ్ళరు. ఒకసారి మనం చూడగలిగితే కీర్తనల గ్రంథం 27వ అధ్యాయాన్ని చూడండి, ముగించుకుందాం. కీర్తనల గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము 24వ వచనం యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని. పైన చూడండి, దావీదు కీర్తన అని రాసింది. ఈ దావీదు గారు ఎంత మంచి ఆలోచనలు కలిగి ఉన్నారో తెలుసా, కానీ ఒక కంటి చూపు విషయంలో, ఆ కంటిని వినియోగించే కంటి చూపు వినియోగించే విషయంలో ఒక చిన్న తప్పు చేశాడు. కళ్ళతో బత్సెబాని చూశాడు, చూసిన ఆ దృశ్యం ప్యూపిల్ నుంచి కార్నియా సపోర్ట్తో, ఐరిస్ సపోర్ట్తో లెన్స్ మీద పడుతుంది, కళ్ళల్లో ఉన్న ఆ అద్దం మీద పడుతుంది. ఆ వెనక్కి వెళ్ళిపోతే రెటీనా మీద పడుతుంది. ఆ రెటీనా దగ్గరున్న కోన్స్ అండ్ రాడ్స్ 70 లక్షల రంగుల్ని చూపించే ఆ అవయవాలు ఉపయోగపడుతున్నాయి. అక్కడ ఆ మెటీరియల్ అంతా పనిచేస్తుంది బత్సెబ విషయంలో. అక్కడ నుంచి దేవుడు నిర్మించిన ఆప్టిక్ నర్వ్స్ సహాయంతో మెదడుకు వెళ్తుంది. మెదడులో స్టోర్ చేసుకున్నాడు, దేవుడు చేసిన మెదడులో వేటిని స్టోర్ చేసుకున్నాడు? దేవుని వాక్యాలు ఆ టైంలో స్టోర్ చేసుకున్నారు దావీదు గారు. మార్గస్థుడిస్తున్నటువంటి ఆలోచనల ప్రకారంగా వాటిని స్టోర్ చేసుకున్నాడు. బత్సెబాను చూసినప్పుడు తప్పు మనం యోబు గారు అంటారు కదా, ఈ కళ్ళతో నేను కన్యకను ఎలాగూ చూతును అని అలా అనుకోలేదు దావీదు గారు. ఆ సమయంలో మార్గస్థుడు చెప్పినట్టుగా నడుచుకున్నాడు, అందుకనే ఊరియాకు అన్యాయం చేశాడు, బత్సెబ విషయంలో తప్పు చేశాడు. అందుకనే దేవుడు దావీదు మీదకి ఒక శిక్షను ఆ కాలంలో పంపిస్తారు. కానీ దావీదు తర్వాత తను తాను సెట్ చేసుకున్నాడు. ఒకవేళ మీలో ఏవైనా ఇటువంటి పొరపాట్లు జరిగి ఉంటే ఇప్పటికైనా మీరు సెట్ చేసుకోండి. మరి ఆ కంటిని ఎలా వినియోగించాలో కూడా దావీదు గారి మాటల్లోనే నేర్చుకుందామా? ఎందుకంటే దావీదు గురించి రాయబడింది అపోస్తుల కార్యాల్లో, నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, నా ఇష్టాలన్నీ నెరవేర్చాడు దావీదు. ఒక చిన్న బత్సెబ విషయంలో చిన్న పొరపాటు, కానీ సరి చేసుకున్నాడు, తర్వాత నా ఇష్ట ప్రకారంగానే జీవించాడు అని దావీదు గురించి రాయబడిందంటే ఆయన ఆలోచనలు ఎంత బాగుండుంటాయో కదా. అదే చూద్దాం మనం. కీర్తనల 27వ అధ్యాయం 4వ వచనం యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని. ఒక వరం అడిగారంట యెహోవా దగ్గర, దానిని నేను వెతుకుచున్నాను, ఆ వరాన్ని నేను వెతుకుతున్నాను. దేవుడిని ఒక వరం అడిగి ఈయన వెతుకుతున్నారంట. చూడండి ఎంత మంచి కమ్యూనికేషన్ డెవలప్ చేసుకున్నారో దేవునితో. ఏంటి ఆ వరం ఇంతకీ? యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. నేను యెహోవా మందిరంలో ఉండాలి, నా జీవితకాలమంతా ఉండాలి, ఒకరోజు 2 రోజులు కాదు. దేవుని వాక్యము ధ్యానించడానికి నా కళ్ళు ఉపయోగపడాలి.
చూడండి, మనం చూసే చెడ్డ దృశ్యాలు, చెడు దృశ్యాలు మన కళ్ళకి కనిపిస్తున్నప్పుడు వాటిని ఎక్కువగా చూడడానికి మన కంటి రెటీనాను వాడుతున్నామా? ప్రేమలేఖలు రాయడానికి, వాటిని చూసి మురిసిపోవడానికి, కవితలు ఫోన్లో టైప్ చేయడానికి, ఐ లవ్ యూలు టైప్ చేయడానికి వీటికి మన సమయాన్ని, మన కంటిని, ఆ నరాలని, ఆ నాడీ వ్యవస్థని వాడుతున్నామా? ఒక అమ్మాయి అందాన్ని, ఒక అబ్బాయి అందాన్ని వర్ణించడానికి మన కంటిని వాడుతున్నామా? చెడు దృశ్యాలు చూడడానికి, ఒక వ్యక్తి గురించి చెడుగా ఆలోచనలు చేయడానికి మన మెదడుని వాడుతున్నామా? చూడండి, ఎన్ని స్ట్రక్చర్స్, ఎన్ని పార్ట్స్ ఉపయోగపడుతున్నాయో మనం చూసే దృశ్యాలకి. అదే కళ్ళు లేని వాళ్ళకి చూడండి, ఇన్ని ఆలోచనలు ఉంటాయా? అందుకనే మనకంటే గురుడ్డివారు బెటరు. ఎందుకంటే వాళ్ళు విన్న దేవుని మాటలను వాళ్ళ హృదయంలో పెట్టుకుంటారు. నిజంగా వాళ్ళు దేవుని దృష్టిలో చాలా దృష్టివంతులు. వాళ్ళు కళ్ళున్న వాళ్ళు, నిజం. రాబర్ట్ ఎట్కిన్సన్ అనే వ్యక్తి కళ్ళు పోయిన తర్వాత వాక్యం విన్నప్పుడు ఆ వాక్యం ద్వారా తెలుసుకుంటాడనమాట. నిజంగా బాహ్య సంబంధంగా కళ్ళు లేని వాళ్ళు గురుడ్డివారు కాదు, కానీ ఎవరైతే దేవుని వాక్యము అనే వాక్యము గ్రహించే కళ్ళు ఉండవో వాళ్ళే నిజమైన గుడ్డివాళ్ళు అనే మాట వింటాడు. దేవుని కోసం చాలా కష్టపడతారు, ఎన్నో పనులు చేస్తారు దేవుని కోసం. కళ్ళున్న మనం మరి యెహోవా ప్రసన్నతను ఆయన ఆలయంలో వెతికేవారిగా ఉన్నామా? దేవుని మాటలు ధ్యానించడానికి కళ్ళల్లో ఉన్న రెటీనాను ఎక్కువ వాడండి. దేవుని వాక్య ధ్యానం చేయడానికి, యెహోవా మందిరంలో ఉండడానికి ఎక్కువ ఈ కంటిని ఉపయోగించండి. ఎంత బాగుంటుందో, ఆ నరాలన్నీ ఎంత చక్కగా ఉంటాయో, మైండ్ అంతా కూడా ఎంత ఫ్రెష్గా ఉంటుందో దేవుని కోసం మనం ఆలోచిస్తే. సో అటువంటి వారిగా, అటువంటి యవ్వనస్తులుగా మనం ఉండాలి, మీరుండాలి. ఒకసారి విలాప వాక్యములు 3:27 ఒకసారి చూద్దాం. యవ్వన కాలమున, విలాప వాక్యంలో 3:27 యవ్వన కాలమున కాడి మోయట నరునికి మేలు. యవ్వన కాలమున, టీనేజ్లో ఉంటుండగానే కాడి మోయట, దేవుని పని చేయడం నరునికి మేలు. అతని మీద దానిని మోపినవాడు యెహోవాయే. ఇప్పుడు మనం ఆ కాడి మోయాలి అంటే, ఆ పనులు మనం చేయాలి అంటే ఏం చేయాలి? ఫస్ట్ ధ్యానం చేయాలి. వాక్యం ధ్యానం చేస్తే ఆయన ఇష్టాలు ఏంటో మనకు తెలుస్తాయి. ఆ కాడిని, ఆ పనులను మనం మోయాలి. వాటిని మోస్తే మనకి చాలా మేలు అని దేవుడు రాయించారు. సో అటువంటి యవ్వనస్తులుగా, ఈ చీకటి ప్రపంచంలో వెలుగొందే చిరు దివ్యులుగా, దేవుని జీవవాక్యాన్ని చేతపట్టుకునే ఒక గొప్ప జ్యోతుల మాదిరి యవ్వనస్తులైన మీరందరూ పనిచేయాలి. అలా పనిచేస్తే ఒకనొక రోజు మన కన్నులు దేన్ని చూస్తాయో తెలుసా? అద్భుతమైన పరలోకాన్ని చూడబోతున్నాయి. లేదు, వ్యర్థంగా గడుపుతాను, వ్యర్థమైన ఆలోచనలో ఈ టీనేజ్ మాయా జాలంలో కేవలం ఒక మార్గస్థుడైన అపవాది మాటలు విని దాని ప్రకారంగానే నేను ఫాలో అవుతాను అంటే, మరణం తర్వాత మన కళ్ళు ఒక చాలా భయానకమైన లోకాన్ని చూడబోతాయి. కాబట్టి నిర్ణయం మీరే తీసుకోండి, మీ జీవితాన్ని మీరే అందంగా నిర్మించుకోండి దేవుని వాక్యంలో. అటువంటి యవ్వనస్తులుగా మీ పిల్లలందరూ ఉండాలని మేము ప్రార్థిస్తూ ఉన్నాము. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన నామమునకు వేలాది స్తుతులు దేవా. ఎంతో విలువైన మాటలు తండ్రి జీవగ్రంథం నుండి మేము నేర్చుకుని ఉన్నాం దేవా. ఎంతో అద్భుతంగా మీరు నిర్మించినటువంటి కంటి నిర్మాణాన్ని మేము తెలుసుకున్నాము. వాటిలో ఉండే వివిధ భాగాలను కేవలం మీ యొక్క పని కొరకే మేము వాడడానికి సహాయం అనుగ్రహించండి. అట్టి జ్ఞానము చిన్నారులైన వీరందరికీ అనుగ్రహించమని తండ్రి. ఎవరైతే తప్పు ద్రోవలో తమ మార్గాన్ని చెరుపుకుని తప్పు ద్రోవలో వెళ్ళిపోతూ ఉన్నారో వారందరికీ కూడా జ్ఞానం అనుగ్రహించండి. సరైన మార్గంలో వారు నడవడానికి ఈ వాక్యం ఉపయోగపడడానికి కృప అనుగ్రహించమని ఈ ప్రార్థన మా కొరకు త్వరలో రానయన్న యేసుక్రీస్తు వారి ఘనమైన నామం పేరట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పిల్లలైన మీ అందరూ కూడా దేవుని వాక్యపు వెలుగులో చక్కగా నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనములు. సీ యూ సూన్ ఇన్ అనదర్ టాపిక్.